ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయి పనిచేస్తున్న సందర్భాన్ని ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. కదా ఎంచేతనంటే నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రుల దగ్గర కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. 5 సార్లు మంత్రిగా చేశాను. నేను ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని నేను రాష్ట్రంలో ఇప్పుడు చూడలేదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అందరూ చేశారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యం పనిచేయలేదు. ఆఖరికి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే రాజశేఖర గారి టైంలో అతను కూడా పార్టీ పరంగా వ్యవహారాలు చేశారు. కానీ కక్ష సాధింపులు కానీ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు. నా బాధ ఏంటంటే వ్యవస్థలను సర్వనాశనం చేశారండి. ఇవాళ చూశారు ఐపీఎస్ ఐఏఎస్ ఎలాంటి వ్యవస్థ అండి? అది ఎంత గౌరవప్రదమైన వ్యవస్థలు అండి. అవి 10 మందికి ఉపకారం చేసే వ్యవస్థలను ఇవాళ దిగజారి చేసి వాళ్ళ చెప్పులు చేతులు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితి వ్యవస్థలు దిగజారిపోయి అంటే ఇంకా రాష్ట్రానికి ప్రజలకి న్యాయం ఏం చేస్తారండి? ఇవాళ చంద్రబాబు గారిని ఏ విషయంలో మీరు అరెస్ట్ చేశారండి? మీరు ప్రజలకి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ఈ ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ చూసుకుందాం. స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ తీసుకున్నప్పుడు రోజు మాట్లాడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ కాదు, ముందు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇంతకుముందు ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన కుర్రవాళ్ళకి చదువుకున్న కుర్రవాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసాం. ఆ క్యాబినెట్ మీటింగ్ నేను కూడా మంత్రిగా ఉన్నాను ఆ రోజుని. ఇదే అజయ్ కల్లాం రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. నిన్న మన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు నిన్న రిటైర్ అయిపోయిన అతను రమేష్ గారు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజుని. క్యాబినెట్ డెసిషన్ ఏం తీసుకున్నాం ఆ రోజుని ప్రజలకు అర్థం అవ్వాలి, సామాన్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలండి. ఈ విషయం చాలామంది తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు అవినీతి, అవి చంద్రబాబు నాయుడు అవినీతి ఎక్కడ చేశారు, ఎలా చేశారు అది చెప్పకుండా అవినీతిపాడు. వీడు దొంగ కాబట్టి అందరం దొంగలంటాడా? వీడు జైల్లో ఉన్నాడు కాబట్టి అందరూ జైలే పెట్టాలా? దాన్ని పరిపాలన చేసే విధానం ఆ క్యాబినెట్ డెసిషన్ చేసాం, ఒక కమిటీ చేసాం. గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ బ్రహ్మాండం చేస్తున్నారట, ఒకసారి అబ్జర్వ్ చేసి రమ్మన్నాం. కమిటీ వెళ్ళి బ్రహ్మాండం చేస్తున్నారండి, మనం కూడా చేస్తే బాగుంటుంది, మన కుర్రవాళ్ళకి కొంత ఉద్యోగాలు వస్తాయని. దాని ప్రకారంగా మాట్లాడితే ఈ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు. ఎవరో కంపెనీ వాళ్ళు మన సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి, సార్ మా సిఎస్ఆర్ గ్రాంట్లు ఉన్నాయి మా దగ్గర, మీరు 10% పెట్టండి గవర్నమెంట్, మిగతా మేము పెడతామని చెప్పారు. నేను తప్పే ఉంది దాంట్లో ఉందండి. 10% మనం పెట్టాం అంటే 320 కోట్లు 370 కోట్లు పెట్టిన తర్వాత 40 సెంటర్లు మనం డెవలప్ చేసాం రాష్ట్రంలో. 40 సెంటర్లు రే మూకుళ్ళారా, వెళ్ళి చూడండి. మీ నాన్నగారు సమాధి ఉంది కదా అక్కడ కదా, కడపలో ఉడుగులుబాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ సెంటర్ ఉంది. వెళ్ళి చూడు వెళ్ళి అక్కడికి ఏ విధంగా డెవలప్ చేసాం. ఈ 40 సెంటర్లలో ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ అయిన కుర్రవాళ్ళు సుమారు 2,13,000 మంది ట్రైనింగ్ అయ్యారు. దాంట్లో 94,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంత మంచి పని చేసేది కాదు చంద్రబాబు నాయుడు జైల్లో పెడతారు. ప్రజలు ఆలోచించాలండి. రాష్ట్రం కోసం రాత్రి పగలు కష్టపడిన వ్యక్తి నా జైల్లో పెడతారు, ఇదేంటి బహుమానం మనకి ఇచ్చేది? రాష్ట్ర ప్రజలు అసలు ఆలోచించి దుర్మార్గుడిని తరిమి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పాను. ఈవేళ దీంట్లో న్యాయపరంగా వెళ్తే కోర్టులు నేను విమర్శించడానికి బాగోదు అంచేది ఆ జోలికి వెళ్లకుండా ఈరోజు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ వరకు క్యాబినెట్ బాధ్యత. బడ్జెట్ రిలీజ్ చేసాం మేము, బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత దానికి ఆఫీసియల్ బాధ్యత. దానికి బాధ్యతలు ఎవరండి? ఇక్కడ చూసుకుంటే ప్రేమచంద్రారెడ్డి, రెండో అతను అజయ్ కల్లాం రెడ్డి, వీళ్ళిద్దరే బాధ్యత. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు లేవండి ఎఫ్ఐఆర్లో? మీరు రెడ్లేనా? లేదా నీ మనుషులేనా? నీ దఫేదారులేనా? నీ తొత్తులేనా? ఎందుకు పెట్టలేదండి? అసలు మీ మెయిన్ బాధ్యత వీళ్ళు కదా. క్యాబినెట్కి సంబంధం ఏంటండి? పో నిజంగా క్యాబినెట్కే సంబంధం అనుకుంటే
చంద్రబాబు నాయుడుతోటి అక్కడ ఉన్న మంత్రులందరూ అరెస్ట్ చేయమని కదా, దాంట్లో నేను కూడా ఉన్నాను కదా. ఆ రోజున మంత్రులందరూ కంపెనీ తీసుకుని అన్నాం కదా, అది రాష్ట్రం కోసం. కేబినెట్ తప్పు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటి తప్ప, మంత్రులందరూ అరెస్ట్ చేయండి. ఆ రోజు కేబినెట్లో మంత్రులు అందరూ అరెస్ట్ చేయండి, ఈ ఆఫీసులు అరెస్ట్ చేయండి. ఇదేం న్యాయం అండి? ఈ పత్త అండి వేళ అంటే సోదరులు కామెంట్ చేయడానికి జనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది, అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పాను మనతో మాట్లాడినప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పక్ష నాయకులు అన్ని పార్టీలు వారు కూడా ఒక కమిటీకి ఏర్పడి ఈ 40 సెంటర్లు విజిట్ చేయండి, వెళ్ళి చూడండి, వెళ్ళి ఇంకా ఉన్నాయి సెంటర్ రన్ అవుతున్నాయి. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అన్ని పార్టీలు, ఈ దుర్మార్గులు కూడా రమ్మనండి, ఈ పార్టీ దుర్మార్గులు కూడా వెళ్ళమండి కమిటీలో, అన్ని సెంటర్లు తిరగమనండి, తిరిగి చూడమనండి. అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత మీకు కనపడతారు. ఏమీ చూడకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా జయంగా చేయడం అనేది ఇది పద్ధతి కాదు. అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తానండి. మీరు G20 ఏ పెట్టారు నిన్న? 20 అలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల ఏంటి దేశానికి ఒరిగేది? పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఘోరం జరుగుతుంటే మీకు కళ్ళు కనకపట్టలేదా? అరే మీరు ఇచ్చిన డబ్బు కూడా తినేశాడయా? పంచాయతీ ప్రెసిడెంట్ డబ్బు తినేశాడు, వాడవాడకి ఇచ్చిన డబ్బు తినేశాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును కూడా డైవర్ట్ చేసి దెబ్బెట్టాడు. దాని మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తే అరెస్ట్ చేసిన దాంట్లో మీకు కూడా భాగం ఉందా? మరి ఎందుకు మాట్లాడలేదు? భాగం లేకపోతే ఎందుకు మాట్లాడలేదు? ఇది అన్యాయం ఏంటి చెప్పలేరండి? ఇవాళ కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడారు, ఫైనాన్స్ మన మాజీ ఫైనాన్స్ సెక్రటరీ పివి రమేష్ గారు క్లియర్గా చెప్పారు ఆ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అప్పుడు అతనే ఫైనాన్స్ సెక్రటరీ. ఇంత క్లియర్గా అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంత దౌర్జన్యం అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదు, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే జనం విపరీతంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా లోకేష్ బాబుగా పాదయాత్ర చేస్తూ ఉంటే లక్షలాది మంది వస్తున్నారు అని చెప్పి ఇవన్నీ చూసిన సార్ ఒక ప్యాంట్లు వచ్చబడుతున్నారు అని చెప్పి వీళ్ళు తిరగకుండా చేయాలా? తిరగకుండా చేయాలంటే లేనిపోయి నేను కల్పించి అర్థం లేని కేసులు పెట్టి ఈ వేళ లోపలేసి కూర్చోబెట్టారు. రకరకాల కేసులు పెడుతున్నారు అని చెప్పి న్యాయస్థానం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. చాలా అన్యాయం ఇది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించేసి దీని మీద ఒక ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అయితే నీచి నిజాయితీ ఉన్న నాయకులు కూడా ఈ విధంగా హింసిస్తే రేపు దేశంలో రాజకీయ వ్యవస్థ ఎలాగుంటుందండి? అసలు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మన నమస్కారం పెట్టి మనం చేస్తున్నానండి. ఒకసారి ఆలోచన చేయండి, రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తిని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇటువంటి దుర్మార్గులు ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించేసి ఈ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నానండి. అనుకుంటున్నాను మీరు, లేదా ఇందుకు అంత ధైర్యం ఎక్కడండి? ఓ దొంగోడికి అంత ధైర్యం ఏంటండి? ఇప్పుడు మన నీతి నిజమైతే మనిషా? ఓ దొంగోడు, కోట్లాది రూపాయలు తినేసిన దొంగోడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు దొంగోడు, అంత ధైర్యంగా చేస్తున్నాడంటే పెద్దల తాలూకు ఆశీర్వాదం లేకుండా జరుగుతుందండి? ఎవరు ఆ పెద్దలు అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా అంటే మీరు పదే పదే జగన్ జైలు పక్షి జైల్లో ఉన్నాడు అని మీరు ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి టార్గెట్ గానే చంద్రబాబు ఉన్నారు, రేపు కూడా ఆయన జైల్లో ఉన్నారని చెప్పి ఎలక్షన్ లో మరి సైకో అంటే అది అర్థమైందండి. నేను దొంగనే అని అందరు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పచ్చు. రేపు ఏటు దొంగతనం దీంట్లో? అందుకని నా అఖిల పక్షం తిరగమంటున్నాను నేను. 45 సెంటర్లు తిరిగి చూసి వాస్తవం కాకపోతే మీరు రిపోర్ట్ ఇవ్వండి, మేము అంగీకరిస్తాం, తల వంచుకుంటాం.